బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. సుదీర్ఘ కాలం నాటి భూ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు నిరుపేదలకు భూమి పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు పేర్కొన్నారు. సీతానగరం మండలం కాటవరం గ్రామం నందు రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రైతు కుటుంబాలకు వ్యవసాయ భూమి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ నిరుపేదల అభ్యున్నతి కోసమే భూ పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి భూ సమస్యలకు సైతం ప్రభుత్వం పరిష్కార మార్గం చూపించిందన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడచిన 4.5 సంవత్సరాల కాలంలో జగనన్న పాలనలో అభివృద్ధి సంక్షేమంతో పాటు అనేక రకాల పరిపాలనా సంస్కరణలు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుర్రాల జ్యోత్స్న, జడ్పీటీసీ చల్లమల్ల వెంకటలక్ష్మి, కన్వీనర్ గంటా శ్రీను, కరుటూరి హరిబాబు, కోండ్రప ముత్యాలు, డాక్టర్ బాబు, వైఎస్ఎంపీలు మదనబాబు, సురేష్ రాజు, గద్దాడి త్రిమూర్తులు, అంబటి రాజు, ముద్దాల కొండలరావు, గణేశుల పాసయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో పక్కన అభివృద్ధి సంక్షేమం వీటితో పాటుగా అనేక రకాల పరిపాలన పరమైనటువంటి సంస్కరణలు ఇవన్నీ కూడా ఒక మార్క్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది గవర్నమెంట్ చేస్తూ ఉంది ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యం. ముఖ్యంగా ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చాలా కాలం నుంచి వాళ్ళ అనుభవంలోనే ఉన్నప్పటికీ కూడా వారికి పూర్తి హక్కులు లేక బ్యాంకులకు వెళ్తే అప్పులు ఎవరు లేకపోతే ఎక్కడ ఎవరికైనా వ్యక్తిగత అవసరాల రీత్యా పిల్లలకి పెళ్లి చేయాలనో లేకపోతే మంచి చదువులు చదివించుకోవాలనో లేకపోతే ఏదైనా ఒక ఆరోగ్యపరమైనటువంటి సమస్య వచ్చో ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా వ్యక్తిగత కారణాల రీత్యా మంచి వ్యాపారం పెట్టుకోవాలి అని అనుకున్న అమ్ముకోవాలంటే కూడా వాటి మీద అమ్ముకునేటటువంటి హక్కు లేనటువంటి పరిస్థితి. వేళ గిరిజనులకు సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ ల్యాండ్స్ కానీ లేకపోతే బీసీలకు సంబంధించి ప్రధానంగా ఈనామ్ సర్వీస్ ఈనామ్స్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ లేకపోతే ఎస్సీస్కి సంబంధించి అసైన్మెంట్ ల్యాండ్లు, డాటెడ్ ల్యాండ్స్, కండిషనల్ పట్టాలు కానీ వీటన్నిటినీ కూడా పూర్తిగా రెగ్యులరైజ్ చేస్తూ సర్వహక్కులు కల్పిస్తూ వాళ్ళకి పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. 2.5 ఎకరాలు వెట్ ల్యాండ్ కానీ 5 ఎకరాలు డ్రై ల్యాండ్ కానీ సాగు చేసుకుని బతకటానికి ఇస్తాం. అయితే ఈ అసైన్ ల్యాండ్ డీకేటీ పట్ట అంటారు, లాగున్ పట్ట అంటారు, అతికిబడి పట్ట అంటారు, అనాథైన పట్ట అంటారు, రకరకాల పేర్లు దానికి, డీ పట్ట అంటారు, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఈ అసైన్మెంట్ పట్టాలు వాళ్ళు బతకటం కోసం ఇస్తాం. వాళ్ళు బతకాలి, వాళ్ళ పిల్లలు ట్రాన్స్ఫర్ చేయగలరు కానీ వాళ్ళు అమ్మలేరు. అలాగే క్రాప్ లోన్ తీసుకోవచ్చు, తాకట్టు పెడతాకి అది పనికిరాదు ఆ అసైన్ పట్ట. సో అప్పుడు ఈ అసైన్మెంట్ పట్టాలని ఫ్రీ హోల్డ్ చేద్దామా వద్దా అని మొదలు పెట్టినప్పుడు డిస్కషన్ నేను హెడ్ ఆఫీస్లో ఉన్నా. సో చాలామంది దీన్ని వ్యతిరేకించారు, ఇది ఇది మనం ఫ్రీ హోల్డ్ చేయొద్దు, వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర దోచేసుకుంటారు, ఇదంతా ఎస్సీ ఎస్టీస్కి చాలా మైనార్టీస్ చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ దగ్గర ఎవరెవరో దోచేసుకుంటారు, సో ఇది చేయటానికి లేదు అని చెప్పి ఘోర ముఖ్యమంత్రి గారికి అందరూ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ టీంలో 10 మంది టీం ఉన్నారు, ఆ టీంలో నేను కూడా ఉన్నా. అప్పుడు ఘోర ముఖ్యమంత్రి గారు మిగతా రాష్ట్రాల్లో ఇప్పుడు మనం ఇంటి పట్టకు ఆల్రెడీ ఇచ్చేసాం, ఒకరికి ఇంటి పట్ట ప్రభుత్వం ఇచ్చి 20 సంవత్సరాలు ఆ ఇంట్లో 10 సంవత్సరాలు అదే ఇంట్లో ఉంటే ఆ ఇంటి పట్టాన్ని అమ్ముకునే ప్రైవేట్ హక్కు వాళ్ళకి వచ్చేస్తుంది. అలాగే మరి ఇంటి పట్టాకి ఇచ్చినప్పుడు వ్యవసాయ భూమికి ఇస్తే ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇవ్వకూడదు అని అడిగారు. అడిగినప్పుడు దాని మీద రెవెన్యూ మంత్రి గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇట్లా సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగారు.